సీతారామ ప్రాజెక్టు బీఆర్ఎస్ మానస పుత్రికి అన్న భట్టి విక్రమార్క డబ్బుల కక్కుర్తి కోసం డిజైన్ ను మార్చి 23,000 కోట్ల రూపాయలకు పెంచారన్నారు. 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్లివ్వలేదని ఆయన మండిపడ్డారు. ఆ డబ్బులు ఎటు పోయాయో చెప్పాలన్నారు. 125,000 కోట్లను రాష్టంలో ప్రాజెక్టు పేరుతో దోపిడీ చేశారని ఆరోపించారు. దండిగా డబ్బులొస్తాయని పంపులు తెచ్చారని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టుపై చర్చించేందుకు తాము సిద్దమని, ఎక్కడికొస్తారో చెప్పాలని బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు భట్టి విక్రమార్క. సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు, లేకపోతే ఆ మంత్రివర్గంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కేటీఆర్ గారు, లేకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురు మంత్రులు నిన్న మాట్లాడితే చూశాను నేను. తగుదనమ్మా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు సీతారామ ప్రాజెక్టు పప్పులు ఆన్ చేస్తూ ఉన్నారు, పసుపు కుంకుమ వేస్తూ ఉన్నారు. ఆ ప్రాజెక్టు మా మానస పుత్రిక మేమే పూర్తి చేశాం, మీరు పోటీ పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. నిజమే, మేం కాదంటలేదు. సీతారామ ప్రాజెక్టు మీ మానస పుత్రికే, మీ మానస పుత్రికే, అది మాది కాదు. 2014 కంటే ముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వాలి, గోదావరి నది నుంచి నీళ్లు ఖమ్మం జిల్లా ప్రాంతానికి తీసుకొని రావాలనే ఆలోచనతో ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పునాది వేశారు, రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం దగ్గర పునాది వేశారు. అయ్యా, ఈ రెండు వేసినటువంటి ఈ ప్రాజెక్టులు ఈనాడు రూపాంతరం చెంది సీతారామ ప్రాజెక్టుగా మారింది. దానికి దీనికి ఏంటి వ్యత్యాసం అని చాలామందికి తెలియక సీతారామ ప్రాజెక్టు మా మానస పుత్రిక మేము అద్భుతాలు చేశామని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు. ఆ గొప్పలు ఏంటో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. అయ్యా, నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం 1,681 కోట్లతో శాంక్షన్ చేశారు ప్రాజెక్టు కాస్ట్. ఖర్చు పెట్టింది 889 కోట్ల రూపాయలు, మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ 792 కోట్లు మాత్రమే. కేవలం 792 కోట్లు మాత్రమే ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పెట్టినటువంటి ప్రాజెక్టుకి శాంక్షన్ అమౌంట్ 1,824 కోట్లు మాత్రమే. ఆల్రెడీ అప్పటికి ఖర్చు పెట్టింది 2016 కల్లా 1,068 కోట్లు, బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నది 756 కోట్లు మాత్రమే. ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ రెండు ప్రాజెక్టులు కలిపి ఈపీసీ కాంట్రాక్ట్ విధానం, ఆ కాంట్రాక్ట్ విధానంలో ఖర్చు పెట్టింది పోను, మిగిలిన అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్కి ఇస్తే ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పచెప్పాల. రేట్లు పెరిగినా తగ్గినా ప్రభుత్వానికి సంబంధం లేదు. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఖర్చు పెట్టిన అమౌంట్ లెక్కలు ఈ రెండు ప్రాజెక్టుల పైన, మిగిలి ఉన్నటువంటి బ్యాలెన్స్ ఖర్చు పెట్టాల్సింది కేవలం 1,548 కోట్లు మాత్రమే. కేవలం 1,548 కోట్లు మాత్రమే మిగతాదంతా ఖర్చు పెట్టేశారు. అంటే మొదటి సంవత్సరంలోనే 1,588 కోట్లు ఆనాటి ప్రభుత్వం రిలీజ్ చేసి ఉంటే ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా 400,000 ఎకరాలు 2014-15 నుంచి ఈనాటి వరకు జిల్లాలో నీళ్లు పారుతా ఉండే. కానీ కేవలం 1,548 కోట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుని డబ్బుల కోసం కక్కుర్తిపడి ఈ జిల్లాకి నీళ్లు రాకూడదనో, లేకపోతే ఇంకొక రకంగా చేసుకోవాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో 23,000 కోట్లకు పెంచారు మీరు. ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ రెండు కంబైన్ కలిపి
1,548,4,00,000 ఎకరాలకి సాగునీళ్ళు ఇచ్చేదైతే దాన్ని రీడిజైన్ చేసి 23,000 కోట్లకు పెంచారు. ఒక్కసారి ఆలోచన చేయండి, 1,500 కోట్లు ఎక్కడ, 23,000 కోట్లు ఎక్కడ. పోనీ 23,000 కోట్లకు పెంచి ఇప్పటికి దాదాపు మీ హయాంలో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చు పెట్టిన తర్వాత అయినా 1 ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారా అంటే 1 ఎకరానికి కూడా సీతారామ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇవ్వలేదు, డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ తీయలేదు. ఆ మెయిన్ కెనాలు 114 కిలోమీటర్లు నడవాల్సినటువంటి కెనాలు పూర్తి కాలేదు కూడా. మరి ఎటుపోయినాయి డబ్బులన్నీ, ఏమైపోతా ఉంది ఈ రాష్ట్రం, తెచ్చుకున్నది ఎవరి కోసం అని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిన రాజ్యం ఆలోచన చేసింది. ఒక్క గోదావరి నదిపైనే 23,000 కోట్లకు పెంచడం అంటే దాదాపు 22,000 కోట్ల రూపాయలు మీరు అప్పనంగా దోపిడీ చేయడం కోసం పెంచి తిన్నటువంటి ప్రభుత్వం మీ మానస పుత్రిక సీతారామ ప్రాజెక్ట్.